ఢిల్లీలోని ఒక ప్రపంచ స్థాయి వైద్య సంస్థలో సీనియర్ సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న మిత్రుడొకడు నాతో మాట్లాడారు. చంద్రబాబు మానసిక స్థితిని చూస్తే ఆయన వల్ల రాష్ట్రానికి కోలుకోలేనంత నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాబు మెంటల్ కండిషన్ ను ఆయన పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ కింద అభివర్ణించారు. కొంతకాలంగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, నిధుల వినియోగంలో భారీ అవకతవకలు ఆయన మానసిక రోగ లక్షణాలను నిర్ధారిస్తున్నాయి. అవేమిటంటే, అకాలంగా తనకెవరో హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు భ్రమపడడం, తనకు అన్ని వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉందనని భీతిల్లడం, ప్రజలు తనను విశ్వసించడం లేదనని అబద్ధాలు చెప్పైనా వాళ్ళని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించడం, తనను సమర్థించనటువంటి వారిని శత్రువులుగా భావించడం, వారు తనను ఇబ్బంది పెడతారన్నటువంటి అనుమానంతో వారిపైకి బురద చల్లాలనుకోవడం, తన గురించి నమ్మశక్యంగాని రీతిలో అతిశయాలు చెప్పుకోవడం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ కార్డ్ కమాండర్స్ రక్షణలో సురక్షితంగా ఉన్నానని భావించడం, ప్యాసింజర్ ఎయిర్లైన్స్ లో ప్రయాణించడానికి వాటి సేఫ్టీపై నమ్మకం లేక చార్టర్డ్ విమానాల్లో తిరగడం, తనను కేంద్ర ప్రభుత్వం ఏ హాని కలిగించాలని చూసినా ప్రజలంతా రక్షణ కవచంలా ఉండి కాపాడాలని వేడుకోవడం, సిబిఐ, ఈడీ, ఐటీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని అనడం, ఒకప్పుడు తను మేనేజ్ చేసిన వ్యవస్థలన్నీ తనకు అడ్డు తిరిగాయని వాటిని వ్యతిరేకంగా మాట్లాడడం, దేశాన్ని రక్షించేందుకే ఇతర రాష్ట్రాల నేతలను కలుసుకుని మద్దతు కూడగలుగుతున్నానని ప్రగల్భాలు పలకడం, ఇవన్నీ చంద్రబాబు గారి దిగజారుతున్నటువంటి మానసిక ఆరోగ్యాన్ని పరిస్థితిని సూచిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయన దగ్గరి వారెవరైనా వైద్య సహాయం అందేలా చేయగలిగితే పాపం ఆయనకు వ్యాధి ముదరకుండా ఉంటుంది. ఇక మీ ఇష్టం, ఎటు చూసినా మరో 6 నెలల కాలం మాత్రమే ఆయనకు ఉందన్నటువంటి విషయం గుర్తుంచుకోవాలి.